కడప జిల్లా కలసపాడు పట్టణంలోని అమ్మవారిశాల మెయిన్ వీధిలో ఉన్న చాటకుండు రమేష్ ఇంటిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి బంగారం, వెండితో పాటు కొంత నగదును కూడా దొంగిలించారు. దీంతో డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీమ్ సైతం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కడప జిల్లా కలసపాడు పట్టణంలోని అమ్మవారిశాల మెయిన్ వీధిలో నివాసముంటున్న చాటకొండు రమేష్ తన కుటుంబ సభ్యులతో ఈ నెల 17వ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దర్శన నిమిత్తం వెళ్లారు. అక్కడి నుండి శనివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు తమ కలసపాడు గ్రామానికి చేరారు. కానీ వేసిన తలుపులు తెరిచి ఉండడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటిలోనికి వెళ్లగా ఇనుప బీరువ ఒకవైపు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. అలాగే 5 తులాల బంగారం, నగలు, 2.5 కేజీల వెండి, 1 వెండి గిన్నెతో పాటు 20,000 రూపాయల నగదును దొంగిలించినట్లు గుర్తించారు. ఇంటిలో భారీగా చోరీ జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. ఈ మేరకు కలసపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ, ఆడ స్ట్రీట్ డాగ్ ఏమైనా ఉంటే చెప్పట్లా. ఓహో, అక్కడ